హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ శరణ్య వెల్కమ్ టు సీటెట్ తెలుగు ఛానల్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగలజీలో ఈరోజు మనం గ్యాగ్నెస్ హైరార్కి థియరీ ఆఫ్ లర్నింగ్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం అండ్ వన్ మోర్ పాయింట్ ఫ్రెండ్స్ సో మన ఛానల్లోనే ఏపీఎస్ టార్గెట్ బ్యాచ్ ట్వంటీ ట్వంటీ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ ఉంది ఛానల్ ఓపెన్ చేయండి స్వైప్ చేయండి వీడియోస్ ఉంటాయి మళ్ళీ స్వైప్ ప్లే ప్లేలిస్ట్ ఉంటాయి ఆ ప్లేలిస్ట్లో ఏపీఎస్ టార్గెట్ బ్యాచ్ ట్వంటీ ట్వంటీ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది అందులో ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్కి సంబంధించి టూ వీడియోస్ ఉన్నాయి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి టూ వీడియోస్ ఉన్నాయి అండ్ ఆర్పిడబ్ల్యూడి యాక్ట్కి సంబంధించి వన్ ఆర్ టూ వీడియోస్ ఉన్నట్టు ఉన్నాయి సో ఈ వీడియోస్ని మిస్ కాకుండా చదవండి రివైజ్ చేయండి అండ్ ఈ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడ నుంచి ఈ టాపిక్స్ నుంచి సీటెడ్ పేపర్ వన్ అయ్యి ఉండొచ్చు సీటెడ్ పేపర్ టూ అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా క్వశ్చన్ అనేది అడుగుతూ ఉంటారు సో ఈ టాపిక్స్ మాత్రం మిస్ చేయకుండా చూడండి అండ్ రివైజ్ కూడా చేయండి అండ్ ఇదొక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ నేను చెప్పాలనుకున్నాను సో మర్చిపోకుండా ఈ వీడియోస్ అన్నీ కూడా చూడండి అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి గ్యాగ్నెస్ హైరార్కి థియరీ సో మీరు కనుక మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఇప్పుడు మనం థియరీ గురించి మాట్లాడితే గ్యాగ్నెస్ హైరార్కి థియరీ థియరీ నేమ్లోనే పర్సన్ యొక్క నేమ్ కూడా ఉంది ఈ థియరీ ఎవరు ఇచ్చారంటే గ్యాగ్నే రాబర్ట్ గ్యాగ్నే సో ఎగ్జామ్లో ఎప్పుడైనా ఇన్ కేస్ హైరార్కీ థియరీ ఎవరు ఇచ్చారంటే రాబర్ట్ గ్యాగ్ని గ్యాగ్ని ఏం థియరీ ఇచ్చారు అంటే హైరార్కీ థియరీ సో జీ తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చే నెక్స్ట్ లెటర్ ఏంటి అంటే హెచ్ జీ హెచ్ గ్యాగ్నే హైరార్కీ థియరీ ఇచ్చారు సో ఇలా గుర్తుపెట్టుకోండి రాబర్ట్ మిల్స్ గ్యాగ్నే వాజ్ అన్ అమెరికన్ ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ నోన్ ఫర్ హిస్ బుక్ కండిషన్స్ ఆఫ్ లర్నింగ్ అండ్ ఆల్సో నోన్ ఫర్ హిస్ సైన్స్ ఆఫ్ ఇంట్రాక్షన్ సో రాబర్ట్ మిల్స్ గ్యాగ్నే సైన్స్ ఆఫ్ ఇంటరాక్షన్కి ఎట్ ద సేమ్ టైమ్ అతను రాసిన బుక్ కండిషన్స్ ఆఫ్ లర్నింగ్ అనే బుక్కి ఫేమస్ అయ్యారు సో రాబర్ట్ మిల్స్ గ్యాగ్నే ఒక అమెరికన్ సైకాలజిస్ట్ సో ఇప్పుడు మనం థియరీ గురించి మాట్లాడితే ఈ థియరీ మొత్తం కూడా సింపుల్ టు కాంప్లెక్స్ దానిపైన బేస్ అయి ఉంటుంది సో ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి కూడా అబ్జర్వ్ చేసినట్లయితే మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తాం సింపుల్ థింగ్స్ నుంచి హార్డ్ థింగ్స్ వైపు నేర్చుకుంటూ ఉంటాం ఇప్పుడు మన లైఫ్ మొత్తం కూడా అంతే చిన్నప్పుడు ఏంటి ఆల్ఫాబెట్స్తో స్టార్ట్ చేస్తాం మెల్లమెల్ల మెల్లమెల్ల మెల్లమెల్లగా దాన్ని ఇంక్రీజ్ చేస్తూ స్టోరీస్ లెవెల్కి వెళ్తుంటాం అంటే ఒక సింపుల్ దగ్గర స్టార్ట్ చేసి కాంప్లెక్స్ థింగ్స్కి వెళ్తుంటాం నాట్ ఓన్లీ ఇన్ ఆల్ఫాబెట్స్ బట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం సింపుల్ టు కాంప్లెక్సే వెళ్తూ ఉంటాం సో ఈ థియరీ మొత్తం కూడా సింపుల్ టు కాంప్లెక్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది సో మన థియరీ నేమ్ ఏంటి హైరార్కీ థియరీ ఆఫ్ లెర్నింగ్ లర్నింగ్ అంటే ఏంటి హైరార్కీ అంటే ఏంటి హైరార్కీ ఆఫ్ లర్నింగ్ అంటే ఏంటి లర్నింగ్ గురించి మాట్లాడితే లర్నింగ్ గురించి మనందరికీ తెలిసింది నేర్చుకోవడం ఇప్పుడు మనం ఒక విషయాన్ని నేర్చుకుంటున్నాము దాని ద్వారా ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటున్నాం ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా మనలో కొన్ని చేంజెస్ అనేవి వస్తాయి ఓకే ఇది అలా కాదు ఇది ఇలా చేయాలి ఏవో కొన్ని పర్మనెంట్ చేంజెస్ వస్తాయి లర్నింగ్ గురించి మనకు తెలుసు హైరార్కీ గురించి మాట్లాడితే ఇన్ జనరల్గా హైరార్కీ అంటే ఏంటి ర్యాంకింగ్ సో ఏ విషయాలకైనా సరే మనం ర్యాంకింగ్ ఎలా చేస్తాం ఏదో ఒక బేస్ పైన అబిలిటీస్ పైన ర్యాంకింగ్ అనేది చేస్తూ ఉంటాం సో హైరార్కీ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏంటి సేమ్ ఇక్కడలానే అది కూడా మనం సింపుల్ టు కాంప్లెక్స్ వెళ్తూ ఉంటాం అంటే ఒక ఆర్డర్లో వెళ్తూ ఉంటాం అదే మన హైరార్కీ ఆఫ్ లెర్నింగ్ సో ఇప్పుడు ఈ హైరార్కీ గురించి మాట్లాడితే మనం చిన్నప్పటి నుంచి ఫస్ట్ స్టేజ్లో ఏదైతే ఉంటామో అక్కడ నుంచి మనం పెరిగే కొద్దీ కాంప్లెక్సిటీ డిఫికల్టీ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో ఎలా ఉన్నామో టెన్త్ క్లాస్లో కూడా సేమ్ అలానే ఉండదు డిఫికల్టీ లెవెల్ అనేది పెరుగుతూ వస్తుంది ఇన్ ద సేమ్ వే అంటే అలానే మనం నేర్చుకుంటాం మన లైఫ్ మొత్తం కూడా అలానే ఉంటుంది సింపుల్తో స్టార్ట్ అయ్యి డిఫికల్టీ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు పుట్టిన తర్వాత ఒక బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ ఏంటి సిగ్నల్ లెర్నింగ్ సిగ్నల్స్ ద్వారా బిహేవియర్ అనేది నేర్చుకుంటారు ఫర్ సపోజ్ పిల్లల్ని ఇలా అన్నాం అనుకో వాళ్ళు ఏం బిహేవియర్ నేర్చుకుంటారు ఓకే ఇలా అంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని ఒక బిహేవియర్ నేర్చుకుంటాం సో ఎప్పుడైనా సరే పిల్లల దగ్గరికి ఇలా అంటే వాళ్ళు మెల్లగా మీ దగ్గరికి వస్తూ ఉంటారు అంటే సిగ్నల్స్ని చూసి వాళ్ళు ఒక బిహేవియర్ అనేది నేర్చుకుంటూ ఉంటారు అది ఫస్ట్ లెవెల్ నెక్స్ట్ ఏంటి స్టిమ్యులస్ రెస్పాన్స్ లర్నింగ్ ఏదో ఒక స్టిమ్యులర్స్ని చూసో ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు మీకు ఫస్ట్ ర్యాంకో సెకండ్ ర్యాంకో వచ్చింది సెకండ్ ర్యాంక్ వచ్చినందుకు మీ డాడీ మీకు ఒక డైరీ మిల్కో లేదంటే ఒక క్రేయాన్స్ బాక్సో చిన్నప్పట్లో మనకి అదే పిచ్చి ఉంటుండే క్రేయాన్స్ పెద్ద క్రేయాన్స్ బాక్స్ కొనుక్కోవాలి సో అలా ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చారు అనుకుంటే సో నెక్స్ట్ ఎగ్జామ్కి ఏంటి మళ్ళీ మీరు ఏదో ఒక గిఫ్ట్ ఆశించి చాలా బాగా చదువుతూ ఉంటారు సో ఇక్కడ కూడా ఏంటి ఒక రివార్డ్ వల్లనో మీకు ఒక ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చినాయని అని చెప్పు ఒక బిహేవియర్ అనేది మీరు బిల్డ్ చేసుకుంటూ ఉంటారు సో అలా ఒక స్టిమ్లస్ని చూసి మనం రెస్పాన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటాం ఫస్ట్ ఏంటి సిగ్నల్స్కి రెస్పాన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం అక్కడ ఒక బిహేవియర్ నేర్చుకుంటాం నెక్స్ట్ ఏంటి రెస్పాన్స్ రెస్పాన్స్లోని స్టిమ్యులస్ రెస్పాన్స్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం క్లాసికల్ కండిషనింగ్లో స్టిమ్యులస్ అంటే ఏంటి రెస్పాన్స్ అంటే ఏంటి స్టిమ్యులస్ అంటే ఫుడ్ రెస్పాన్స్ అంటే డాగ్ నుంచి డాగ్ నోట్లో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి సో ఫుడ్ని స్టిమ్లస్ని ఎప్పుడైతే చూస్తుందో డాగ్ దాని నోట్లో నుంచి వాటర్ వస్తాయి ఇదేంటి రెస్పాన్స్ సో స్టిమ్లస్ రెస్పాన్స్ ఇన్ ద సేమ్ వే మన లైఫ్లో కూడా ఎప్పుడైతే మనకు ఒక స్టిమ్లస్ ఒక రివార్డ్ ఒక గిఫ్ట్ ఒక చాక్లెట్ ఏదో ఒకటి వస్తుందో దాన్ని బట్టి మనం రెస్పాన్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాం అక్కడ కూడా మనం ఒక బిహేవియర్ అనేది నేర్చుకుంటున్నాం సో దీని గురించి ఆల్రెడీ మనం క్లాసికల్ కండిషనింగ్లో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో నేర్చుకున్నాం నెక్స్ట్ సైకో మోటార్ కనెక్షన్ లెర్నింగ్ దీన్ని చైన్ లెర్నింగ్ అని కూడా అంటూ ఉంటారు సో ఇదేంటి ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ కనెక్టింగ్ టుగెదర్ ఏ నంబర్ ఆఫ్ లర్న్ రెస్పాన్సెస్ ఇన్ అ సీక్వెన్స్ సో ఇప్పుడు మనం ఇంకొంచెం పెద్దగాయం సో అప్పుడేంటి ఇప్పటి వరకు మనం ఏవైతే నేర్చుకున్నామో బిహేవియర్స్ వాటన్నిటిని ఒక ఆర్డర్లో మనం అరేంజ్ చేసుకుంటాం అంటే వాటన్నిటిని కూడా కనెక్ట్ చేసుకోగలుగుతాం ఏవైతే ఎక్స్పీరియన్సెస్ ఏవైతే రెస్పాన్సెస్ బిహేవియర్స్ ఏవైతే నేర్చుకున్నామో వాటన్నిటిని కూడా మనం కనెక్ట్ చేసుకునే స్టేజ్కి వస్తాం అదే మన థర్డ్ స్టేజ్ దట్ ఈస్ సైకో మోటార్ కనెక్షన్ లర్నింగ్ దీన్ని చైన్ లెర్నింగ్ అని కూడా అనొచ్చు మన నెక్స్ట్ వచ్చేసి వర్బల్ అసోసియేషన్ లెర్నింగ్ పేర్లోనే తెలుస్తుంది వర్బల్ అసోసియేషన్ వర్బల్ అంటే ఏంటి వర్డ్స్ గురించి మాట్లాడుతుంది సో ఇంకొంచెం పెద్దగా ఏంటి మనం వర్డ్స్ ని నేర్చుకుంటూ ఉంటాం టూ వర్డ్స్ ని జాయిన్ చేయగలుగుతూ ఉంటాం సో అక్కడ వర్డ్స్ని మనం ఒక మీనింగ్ఫుల్ అంటే ఎప్పుడైతే టూ వర్డ్స్ని మనం కనెక్ట్ చేస్తూ ఉంటామో అసోసియేట్ చేస్తామో దానికంటూ ఒక మీనింగ్ వచ్చేలాగా మనం దాన్ని లింక్ చేస్తూ ఉంటాం లింకింగ్ టూ ఆర్ మోర్ వర్డ్స్ ఎల్స్ ఐడియాస్ టూ ఐడియాస్ని లింక్ చేసే స్టేజ్కి వస్తూ ఉంటాము లేదంటే టూ వర్డ్స్నో మోర్ దాన్ టూ వర్డ్స్నో కనెక్ట్ చేసే లింక్ చేసే స్టేజ్కి మనం వస్తాం వర్బల్ అసోసియేషన్ లర్నింగ్ వర్డ్స్ని కనెక్ట్ చేస్తూ ఉంటాం లేదంటే ఏవైతే మనకు ఐడియాస్ వస్తూ ఉంటాయో వాటిని కనెక్ట్ చేస్తూ ఉంటాం ఇది ఫోర్త్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ వర్బల్ అసోసియేషన్ లెర్నింగ్ నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ డిస్క్రిమినేషన్ లెర్నింగ్ సో ఇంకా కొంచెం పెద్దగా ఏంటి అంటే ఇప్పుడు మనం చాక్లెట్స్కి బిస్కెట్స్కి వీటన్నిటికీ ఆశించాం ఈ స్టేజ్లో ఏంటి మెల్లమెల్లగా ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కలాగా మనం బిహేవ్ చేస్తూ ఉంటాం ఒక పర్సన్తో ఒకలాగా బిహేవ్ చేస్తాం ఎవరైతే మనకు రెస్పెక్ట్ ఇస్తారో మనం కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటాం ఎవరైతే కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తారో లైక్ మనని కొంచెం తక్కువ చేసి మాట్లాడడం లేదంటే ఎట్లా డిఫరెంట్గా బిహేవ్ చేస్తే మనం కూడా డిఫరెంట్గానే బిహేవ్ చేస్తాం ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తూ ఉంటాం చాక్లెట్స్ కాసించో స్టిమ్లెస్ కాశించో సిగ్నల్స్కో ఈ స్టేజ్ మనం దాటేసాం ఇక్కడ ఏంటి మల్టిపల్ డిస్క్రిమినేషన్ సో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటాం టీచర్ దగ్గర ఎలా బిహేవ్ చేయాలి రెస్పెక్ట్ఫుల్గా డిసిప్లిన్గా బిహేవ్ చేయాలి ఫ్రెండ్స్ దగ్గర ఎలా బిహేవ్ చేయాలి ఫ్రీగా ఉండొచ్చు ఏమైనా మాట్లాడచ్చు ఇంట్లో ఎలా బిహేవ్ చేయాలి ఎలా కూర్చోవాలి ఎలా తినాలి బయట ఎక్కడ ఎలా ఉండాలి ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి ప్రతీది కూడా మనకి థింకింగ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది సో ఇదే ఫిఫ్త్ స్టేజ్ ఆ తర్వాత ఇంకా కొంచెం పెద్దగా ఏంటి కాన్సెప్ట్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ అనేవి డెవలప్ చేస్తూ ఉంటాము ఐడియాస్ అనేవి డెవలప్ చేసుకుంటూ ఉంటాము నెక్స్ట్ ప్రిన్సిపల్ లెర్నింగ్ ప్రిన్సిపల్ లెర్నింగ్ ఇక్కడ ఏంటి అంటే రూల్స్ అనేవి నేర్చుకుంటూ ఉంటాం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి నేర్చుకుంటాము మన సొసైటీలో ఉన్న రూల్స్ గురించి నేర్చుకుంటూ ఉంటాం ఎన్నో రూల్స్ అనేవి ప్రిన్సిపల్స్ అనేవి నేర్చుకుంటూ ఉంటాం ఆ తర్వాత ఏంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏవైతే రూల్స్ నేర్చుకున్నామో అవి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అప్లై చేస్తూ ఉంటాం ఏవైతే కాన్సెప్ట్స్ నేర్చుకున్నామో ఏవైతే రూల్స్ నేర్చుకున్నామో వాటిని రియల్ లైఫ్లో రియల్ సిచ్యువేషన్స్లో వాటిని అప్లై చేయగలుగుతూ ఉంటాం అదే సాల్వింగ్ సో ఇందులో ఫస్ట్ ఏంటి సిగ్నల్స్కి మెల్లగా రెస్పాన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటాం కొంచెం పెద్దగా అయ్యాక స్టిమ్యులర్స్కి రెస్పాన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటాం ఏదైనా గిఫ్ట్స్ రివార్డ్స్ వాటిని చూసి మనం రెస్పాన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ ఏంటి సైకో మోటార్ కనెక్షన్ ఏవైతే నేర్చుకుంటున్నామో వాటిని మనం కనెక్ట్ చేసుకోగలుగుతూ ఉంటాం ఆ తర్వాత వర్బల్ అసోసియేషన్ ఐడియాస్ని లింక్ చేస్తూ ఉంటాము వర్డ్స్ని లింక్ చేస్తూ ఉంటాము సెంటెన్స్ని లింక్ చేస్తూ ఉంటాము మల్టిపుల్ డిస్క్రిమినేషన్లనింగ్ ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తూ ఉంటాము అంటే డిఫరెన్సెస్ అనేవి మనకి తెలిసిపోతాయి వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు మనం ఎలా బిహేవ్ చేయాలి అక్కడ థింకింగ్ అనేది మనకి డెవలప్ అవుతూ ఉంటుంది కాన్సెప్ట్ లెర్నింగ్ కాన్సెప్ట్ లెర్నింగ్లో కూడా ఏంటి మీరు ఎన్నో విషయాలు కొత్త కొత్తగా నేర్చుకుంటారు బ్రెయిన్ని కాఆర్గినేటివ్ స్కిల్స్ అనేవి మెల్లగా డెవలప్ అవుతూ ఉంటాయి ప్రిన్సిపల్ లెర్నింగ్ రూల్స్ నేర్చుకుంటూ ఉంటారు ప్రాబ్లమ్ సాల్వింగ్ మీరు రియల్ లైఫ్లో వాటిని అప్లై చేస్తున్నారు అంటే కోగినేటివ్ స్కిల్స్ని డెవలప్ చేస్తున్నారు సో ఇక్కడ ఉన్న ఎయిట్ లెవెల్స్లో మీరు కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫోర్లో ఏంటి మనం బిహేవియర్ అనేది నేర్చుకుంటున్నాం సో ఇప్పుడు ఇలా అంటే రమ్మని అర్థం ఇలా అంటే తిన్నావా అని అర్థం సో ఇక్కడ ఏంటి మనం సిగ్నల్స్కి ఒక బిహేవియర్ అనేది నేర్చుకుంటున్నాం స్టిమ్యులస్ రెస్పాన్స్ బిహేవియర్ రివార్డ్ని బట్టి ఇప్పుడు ఫస్ట్ యూనిట్ టెస్ట్లో అంటే ఫస్ట్ ఫార్మాటివ్ అసెస్మెంట్లో మనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఒక గిఫ్ట్ వచ్చింది నెక్స్ట్ దానికి కూడా గిఫ్ట్ రావడం కోసం మనం అలానే ఎంత కష్టపడ్డామో అంతే కష్టం ఇక్కడ పడి చదువుతూ ఉంటాం ఇక్కడ కూడా ఏంటి ఒక బిహేవియర్ అనేది నేర్చుకుంటున్నాం సైకో మోటార్ కనెక్షన్ లెర్నింగ్ ఏవైతే నేర్చుకున్నా వాటి అన్నిటినీ కనెక్ట్ చేస్తూ ఉన్నాం వర్బల్ అసోసియేషన్ లెర్నింగ్ ఇక్కడ అన్నీ ఈ ఫోర్ స్టేజెస్లో కూడా ఏంటి మనం బిహేవియర్ని నేర్చుకుంటున్నాం కొంచెం పైకి రండి మల్టిపుల్ డిస్క్రిమినేషన్ లర్నింగ్ ఇక్కడ నుంచి మనం థింకింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి ఎలా మాట్లాడాలి అంటే ఇక్కడ ఏంటి నువ్వు థింకింగ్ అనేది అక్కడ అప్లై చేస్తున్నావు సో ఈ ఫిఫ్త్ స్టేజ్ ఏదైతుందో ఇది బిహేవియర్ టు కాగ్నేటివ్ స్కిల్స్కి కాగ్నేటివ్ ఆస్పెక్ట్స్కి షిఫ్ట్ అవుతున్నాము అని అర్థం కాన్సెప్ట్ లెర్నింగ్ అయి ఉండొచ్చు ప్రిన్సిపల్ లెర్నింగ్ అయి ఉండొచ్చు ప్రాబ్లమ్స్ సాల్వింగ్ ఇక్కడ ఈ ఫోర్ స్టేజెస్లో కూడా ఏంటి మనము థింకింగ్ మన కాగ్నేటివ్ స్కిల్స్ని అక్కడ అప్లై చేస్తున్నాం అంటే ఏంటి బిహేవియర్ కాకుండా మన థింకింగ్ని మనం డెవలప్ చేస్తున్నాం థింకింగ్ అక్కడ అప్లై చేస్తున్నాము అంటే ఇవేంటివి కాగ్నేటివ్ ఆస్పెక్ట్స్ ఫస్ట్ ఫోర్ వచ్చేసి బిహేవియరల్ ఆస్పెక్ట్స్ నెక్స్ట్ ఫోర్ వచ్చేసి కాగ్నేటివ్ ఆస్పెక్ట్స్ సో బిహేవియర్ టు కాగ్నేటివ్ మనం ఏ లెవెల్లో ఉన్నప్పుడు వెళ్తామంటే ఫిఫ్త్ దట్ ఈస్ మల్టిపుల్ డిస్క్రిమినేషన్ లర్నింగ్ డిస్క్రిమినేషన్ లెర్నింగ్ మల్టిపుల్ డిస్క్రిమినేషన్ లెర్నింగ్ ఏంటి అంటే బిహేవియర్ టు కాగ్నేటివ్ మనం వెళ్తున్నాము అని అర్థం సో ఇది రాబర్ట్ హైరార్కి థియరీ సో హైరార్కి థియరీ ఎవరిచ్చారంటే రాబర్ట్ గాగ్నే గ్యాగ్నే ఏం థియరీ ఇచ్చారంటే హైరార్కి థియరీ ఇలా గుర్తుపెట్టుకుంటాం మాల్ఫాబెట్కల్ ఆర్డర్లో జీ తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది హెచ్ హైరార్కి థియరీ హెచ్ హెచ్కి ముందు ఏంటి జీ జీ అంటే గ్యాగ్ని ఫర్ సపోజ్ గ్యాగ్ని నేమ్ ఇచ్చి థియరీ నేమ్ చెప్పమంటే గ్యాగ్ని ఫస్ట్ లెటర్ జీ నెక్స్ట్ వచ్చే లెటర్ ఏంటి హెచ్ అంటే హైరార్కి థియరీ హెచ్ సో ఇలా దీన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్